నమస్కారం. ఈరోజు మనసులో మాట కార్యక్రమానికి మన ముఖ్య అతిథి డాక్టర్ పరుశుర శ్రీనివాస్ గారు. శ్రీనివాస విద్యా సంస్థల అధినేత, అలాగే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో విద్యావేత్తగా ఖ్యాతిగడించిన శ్రీనివాస్ గారితో మనసులో మాట. నమస్కారం. నమస్కారం శ్రీనివాస్ గారు. సార్ చెప్పండి, మీ విద్యా వ్యాపారం ఎలా ఉంది, ఏది పరిస్థితి ప్రస్తుతం? పోటీ నడుస్తుంది విద్యా రంగంలో కూడా, నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ సంస్థలో పోటీ పడుతున్నాయి. వాటితో మీరు డీట్గా గ్రావిటీ అనే ఒక సంస్థ పెట్టి నడుస్తున్నారు, ఏంటి దీని వెనకాల ఉన్న రాజకీయ ఉద్దేశం ఉందా, ఏంటి అసలు? అంటే వాస్తవంగా విద్య అనేది ఒక సామాజిక అవసరం. ఏదైనా ఒక ఊరిలో బడి కానీ గుడి కానీ హాస్పిటల్ కానీ లేకుండా అది ఊరవుతుంది. మంచి ప్రొఫెషన్ అంటే మంచి అవసరం అంటే సామాజికవేత్త నిత్యం అవసరమైనటువంటి ఈ మూడు కూడా ఇవాళ పరిస్థితుల ప్రభావం వల్ల వ్యాపార దృక్పథంలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు దీన్ని గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పి ఎవరైతే విద్యావేత్తలు ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్లో కూడా ఉన్న పరిస్థితి ఏర్పడింది. చాలామంది విద్యావేత్తలు వీళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉండండి, ప్రతిపక్షంలో ఉండండి, అందరూ కూడా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఈ విద్య కూడా వెళ్ళింది. అట్లాగే హాస్పిటల్స్ కూడా వెళ్ళినాయి, అదేవిధంగా ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా రాజకీయ నాయక చేతుల్లోకి వెళ్ళిపోయాయి. సో కాబట్టి రాజకీయ వ్యాపారం జరుగుతుంది కాబట్టి ఈ మూడు కూడా ఆటోమేటిక్గా వ్యాపారం జరుగుతున్నాయి. మీరు కూడా అందులో భాగమేనా? నేను అందులో భాగమని నేను చెప్పను. ఇప్పటి వరకు యాక్చువల్గా ఉయ్యూరులో 1996 నుంచి దాదాపు 24 సంవత్సరాలు సర్వీస్ చేశాం. ఎక్కడా కూడా వ్యాపార దృక్పథంతో చేయకుండా సామాన్య మానవుడికి 1996లో నేను 10,000 రూపాయలు ఇంటర్మీడియట్ వచ్చి తీసుకున్నాను. ఈ రోజున 7,000కి 8,000కి చెప్తున్నాను. సామాజిక అవసరాన్ని బట్టి, అంటే ఎక్కడైతే రూరల్ కమ్యూనిటీ ఉందో ఆ రూరల్ కమ్యూనిటీని పైకి తీసుకురావడం ఉద్దేశంతో సేవా భావంతో పెట్టినటువంటి ఈ ప్రొఫెషనల్ కోర్సు అప్పుడు 10 సంవత్సరాలు బాగానే ఉంది. ఇప్పుడు కమర్షియల్ దృక్పథం వెళ్లకుండా ఇది నడవలేని పరిస్థితి ఆవిర్భావం అయినప్పుడు మేము అంటే రూరల్లో ఎస్టాబ్లిష్ చేశాం. యాక్చువల్గా బొద్దవాలి బామారు కానివ్వండి గన్నవరం కానివ్వండి రూరల్లోనే ఎస్టాబ్లిష్ చేశాం మేము టౌన్కి వెళ్ళా. కానీ ఇట్లా అంటే ఈ రూరల్ కూడా బి క్లాస్ సి క్లాస్ సెంటర్స్ కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు చైతన్య అవనివ్వండి నారాయణ అవనివ్వండి ఇంకా స్కూల్స్ కేకేఆర్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా కార్పొరేట్ ఏవైతే కమర్షియల్గా ప్రజలను దోచుకుంటున్నారో వాళ్ళందరూ బి క్లాస్ సెంటర్లు సి క్లాస్ సెంటర్లు కూడా సామాన్య మానవుడు లాస్ట్కి రిక్షా పొలాల దగ్గర కూడా డబ్బులు లాక్కుని చదివి చెప్పే పరిస్థితి ఏర్పడుతుందంటే అప్పుడు మేము కూడా ఒక స్టెప్ వేసి వీళ్ళని పోటీ తట్టుకోవడం కోసం ఎవరైతే చైతన్య నారాయణ కార్పొరేట్ అయితే ఉన్నాయో వాటి పోటీని తట్టుకోవడం కోసం మేము కూడా విజయవాడలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాన్ని గ్రావిటీ పేరు మీద, అంటే పాత పేరు మీద ఏమంటుంది మామూలు శ్రీనివాస అని అనుకుంటారని, మేము గ్రావిటీ అనే పేరు మీద ముందుకెళ్ళాం. సో ఎస్టాబ్లిష్మెంట్ అది కూడా ఆ స్టాఫ్ మీద భారీగా డబ్బులు పెట్టి ఎక్కడైతే కార్పొరేట్లో పనిచేస్తున్నా అదే కార్పొరేట్ స్టాఫ్తో బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఆ కార్పొరేట్లోంచి బయటికి తీసుకొచ్చి దానికి ధీటుగా ఎదుర్కొనాలనేటువంటి ఉద్దేశంతో పెట్టింది గ్రావిటీ. సో ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తున్నారని అంటున్నారు. సో గ్రావిటీ పెట్టిన తర్వాత వ్యాపారం చేయకపోతే కష్టం, ఎందుకంటే ఎవరు స్టాండర్డ్కి ఉండాల్సిందే. ఇప్పుడు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మేము కూడా అనివార్యమైన పరిస్థితుల్లో వ్యాపారంలో దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందాక మీరు ప్రశ్న సమాధానం చెప్పండి, విద్య వైద్యం ఆత్మాధికం ఇవాళంతా రాజకీయ రంగు పులుముకుంది, వాళ్ళ అవసరాలు తెచ్చి అది మారిపోయి అంటున్నారు. అంటే మన దేశంలో కానీ ఎస్టాబ్లిష్ అయిన నారాయణ డైరెక్ట్గా రాజకీయాల్లో ఉన్నారు, శ్రీ చైతన్య కూడా తెరలకు రాజకీయాలు అడుగుతా ఉంది. అంటే శ్రీనివాస విద్యా సంస్థలు కూడా వాళ్ళ అమరావతి ప్రాంతంలో ఎస్టాబ్లిష్ అయ్యారంటే మీరు కూడా రాజకీయంగా పోటీలో దిగుతున్నారు అని చెప్పి గత 5 సంవత్సరాలుగా మీ మీద ఒక ఆరోపణ వస్తుంది. ఆరోపణ అనుకోవాలో రాజకీయ ఆరంగేటానికి స్వాగతం అనుకోవాలో మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ ఒక సంఘటన చెప్పాలి మీకు, ఎక్కడైతే రాష్ట్రం విడిపోతున్నప్పుడు సమస్యల్లో మనం ఇబ్బంది పడతాం ఆంధ్రప్రదేశ్ వాసులు అంతా కూడా, కొంతమంది విద్యార్థులు వచ్చి కాలేజీ మూసేసి స్ట్రైక్ అని అన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, మీకు నిర్భయం అంటే మీకు కరెక్ట్గా కావాలి, మనం రాష్ట్రం విడిపోకూడదు కమ్మెంట్గా ఉండాలంటే ఉద్యమం చేయాలి, ఉద్యమం చేయకుండా ఇది ఆగదు అని చెప్పి ఆ రోజు నేను ముందుండి విద్యార్థులు నడిపించాను. నెల రోజులు పాటు దాదాపు 100 రోజుల పైన ఒక దీక్షలో పాల్గొని
పూర్తిగా విద్యా సంస్థలు వదిలేసి అది కేవలం దాని మీద దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని చెప్పి పోరాడాం. వాస్తవం అది పోరాడిన మాట వాస్తవం. కానీ అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మేము మామూలుగా నాన్ ఆర్గనైజేషన్ అంటే రాజకీయంతో సంబంధం లేకుండా మేము చేస్తే అది రాజకీయ నాయకులు 5 రోజులు 10 రోజులు చేసి దీక్షలు పెట్టి చెరిపారు. నిర్విరామంగా 100 120 రోజులు 100 120 రోజులు నడిపింది మేము మాత్రమే. కానీ అప్పుడు ఏం జరిగిందంటే రాజకీయ నాయకులు అందరూ మా మీద ఒత్తిడి తెచ్చారు. ఇటు కాంగ్రెస్ కానివ్వండి, అటు తెలుగుదేశం కానివ్వండి, మీరు అన్ని రోజులు ఎందుకు చేస్తున్నారు, సోనియా గాంధీ గారిని తెలుస్తున్నారేంటి అని ఒకళ్ళు, ఎమ్మెల్యే తెలుస్తున్నారని ఒకళ్ళు, ఇట్లా రకరకాలుగా అపోహలు చేస్తూ ఈయనకేదో రాజకీయ దురుద్దేశం ఉంది, అందుకనే ఈయన అంతకాలం చేస్తున్నాడు, దీనివల్ల రాకపోతే ఆయన ఎందుకు చేస్తాడని అనేటువంటి భావన మున్సిపల్ చైర్మన్ గారు ఉంచుంటాడని కూడా నా మీద ఆరోపణ చేశారు. నేను ఆ రోజున పూర్తిగా లెటర్ రాసిచ్చా, నేను ఎక్కడా కూడా రాజకీయం దురుద్దేశంతో చేయట్లేదు, కేసీపీ శివగారి మనుషుల్లో జేఏసీ సమక్షంలో ఒక లెటర్ రాసి నాకు మున్సిపల్ చైర్మన్ వద్దు, నేను ఎక్కడా చేరను, ఏ పార్టీలో చేరను, నేను ఇది సామాజిక కోణంలో మన అవసరాన్ని బట్టి ప్రజలందరి యొక్క అవసరాన్ని బట్టి ఈ ఉద్యమం చేస్తున్నానని చెప్పి ఆ రోజు క్లియర్ కట్ గా చెప్పారు. చెప్పారు అయినా మీ మనసులో రాజకీయ వ్యూహం అప్పుడు ఏంటంటే రాజకీయం వాళ్ళ వ్యాపారం అయిపోయింది, అది కూడా ఒక స్టైల్ అయిపోయింది. ప్రస్తుతం వైద్య శిబిరాలు పెట్టడం, ప్రక్రియను బట్టి సేవ చేయటం, ఆ తర్వాత ఒకసారి నేను రాజకీయాలకు వచ్చాను, గతంలో సేవ చేశానని మీరు కూడా విద్యారంగంలో ఒకవైపు సేవ చేస్తూ ఇంకోవైపు ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టి రాజకీయం వెళ్తున్నారు అన్నారు. ఇప్పుడు జనసేన కాబోయే అభ్యర్థి మీరే అంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? కానీ మీరు అన్న దాంట్లో వాస్తవం లేదు. కానీ అందరూ వచ్చి అంటే దాదాపు ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు కూడా అడిగారు, వాస్తవం వచ్చి కార్యకర్తలు కొంతమంది వచ్చి మీరు జనసేన అభ్యర్థి ఎక్కడ ఉంటే బాగుంటుంది, మీరు రండి అని అడిగాను. కానీ నేను మాత్రం ఎందుకంటే నేను ఒక విద్యా ప్రణాళికలో ఉన్నా, రాజధానిలో ఎస్టాబ్లిష్ అవ్వాలి, నారాయణకి చైతన్యానికి ధీటుగా ముందుగా మాది కూడా ఒక విద్యా సంస్థ ఉంది. పరిచూరు శ్రీనివాసం అనే వ్యక్తి ఐఐటి నీట్లో మంచి ర్యాంకులు సాధించాడు, విజయవాడలో కాదు స్టేట్ లెవెల్లో కూడా మేము స్టేట్ లెవెల్ వరకు ఉయ్యూరు వరకు పరిమితమై ఉన్నాం. మీరు అన్నట్టు దాదాపు 1200 మంది విద్యార్థులకు ఇప్పటివరకు మేము ఉచిత సేవలు అందించాం, ఎవరికి కూడా పైసా తీసుకోకుండా 1200 మంది చదువు చెప్పాం. 1200 మందికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నేను చదివి చెప్పిన దాదాపు ఈ 14 సంవత్సరాల్లో అయినా నేను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పుకోవాలి, ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చూస్తున్నాను, ఎప్పుడు కూడా నేను సేవా కార్యక్రమంలో ముందుంటా. అట్లాగే సామాజిక దృక్పథంగా ఉయ్యూరులో ఏ జరిగినా ఏది కావాలన్నా కూడా ముందు నేనే ఉంటాను. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆ రోజు ఎమ్మెల్యే కొలిసి పాటిసార్ గారు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పలానా ఎక్విప్మెంట్ లేదని అంటే ఇమీడియట్గా డబ్బు తీసి ఇచ్చేసాను. అట్లాగే ఇక్కడ వాటర్ ట్యాంక్ కడుతున్నారు తొట్ల రోడ్లు అని వచ్చి ఆయనే అడిగితే స్పెసిఫిక్గా ఇచ్చాను. పార్టీలతో సంబంధం లేకుండా సామాజిక దృక్పథంతో ఎవరు ఏమి అడిగినా నాకు చేతనైనంత వరకు నాకు తోచినంత వరకు సహాయం చేస్తూ వస్తున్నాను. అది సేవల్లో భాగంగా, ఇది ఫ్యూచర్లో రాజకీయంలో భాగంగా మాత్రం కాదు. 24 ఏళ్ల క్రితమైన అపత్య చేరేవాడిని. కానీ మీరు అన్నట్టు ఆ పార్టీలో చేరుతున్నారు అనేది ప్రస్తుతం అపోహ మాత్రమే. అట్లాంటి పరిస్థితి ఏమైనా వచ్చినప్పుడు నేనే డైరెక్ట్గా మీకు ముందు చెప్తాను. అంటే అక్కడ పరిస్థితి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడైతే లేదు, భవిష్యత్తులో ఉందా అంటే ఉండొచ్చాము గత రాబోయే 5 సంవత్సరాల్లో. ఎన్నికల్లో మాత్రం ఏ రాజకీయ పార్టీ తరఫున దిగే పరిస్థితి లేదు అంటే ఉయ్యూరు నియోజకవర్గం అయితే అప్పుడు దిగుతారు, ఆలోచించాలి అప్పుడు.